వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, నా పేరు దేవేంద్ర. మీరు చూస్తున్న డెవలపర్ దేవేంద్ర ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం చూద్దామంటే, ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అని చెప్పొచ్చు, అండ్ ఇంకొకలాగా ఒక ఆల్గోరిథం అని చెప్పొచ్చు. ఇది రెగ్యులర్గా చాలా వరకు ఎక్కువ మంది అడుగుతారు. అదే ఏంటంటే, డూ యువర్ ఓన్ సార్ట్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం అసలు క్వశ్చన్ స్టేట్మెంట్ చూద్దాం. స్టేట్మెంట్ చూసిన తర్వాత అసలు ఈ క్వశ్చన్ మనం ఏం చేయాలి, సార్ట్ చేయాలి చూద్దాం. చూసినట్లయితే నేను ఆల్రెడీ క్వశ్చన్ మీకోసం సేవ్ చేసి పెట్టాను. చూస్తే కనుక మనకి ఇక్కడ క్వశ్చన్ చూస్తే కనుక, అజంప్షన్, టాస్క్, నోట్ అండ్ త్రీ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ అజంప్షన్ చూద్దాం మనం. అజంప్షన్ ఏంటంటే, యూ హ్యావ్ ఏ లిస్ట్ ఆఫ్ ఫోర్ నెంబర్స్ ఎక్స్, వై, జెడ్ యూ, ఏదర్ ఇంటిజర్స్ ఆర్ ఫ్లోట్స్. ఒక లిస్ట్ ఆఫ్ ఫోర్ నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర, అంటే ర్యాండమ్గా ఏమైనా నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మనకి ఇచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. టాస్క్ ఏంటంటే, రైట్ ఏ ఫంక్షన్ సార్ట్ ఫోర్. ఓకే, సార్ట్ ఫోర్ అనే ఫంక్షన్ మనం డిఫైన్ చేయాలి. ఓకే, దట్ టేక్స్ ఫోర్ న్యూమరికల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్స్ ఏ సార్టెడ్ లిస్ట్ ఆఫ్ దిస్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఏంటంటే, సార్ట్ ఫోర్ అనే ఫంక్షన్ మనం క్రియేట్ చేసి, వీ నీట్ క్రియేట్ దట్ ఫంక్షన్, దెన్ వీ నీట్ రిటర్న్ దట్ ఫంక్షన్ టు దిస్ ఫంక్షన్ సారీ దెన్ వీ నీట్ టు రిటర్న్ దట్ లిస్ట్ టు దిస్ ఫంక్షన్. అంటే ఆ సార్ట్ ఫోర్ అనేది ఒక లిస్ట్ని తీసుకుని, ఆ లిస్ట్ అనేది సార్టెడ్ అయ్యి మనం అవుట్పుట్ అనేది ఇవ్వాలి. అండ్ ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు ఏంటంటే, డు నాట్ యూజ్ ద లిస్ట్ సార్టెడ్ మెథడ్. ఓకే, ఏంటి ఇది చూద్దాం. మీకు చూసినట్లయితే నా వీడియోస్లో లిస్ట్స్ మీద వీడియోస్లో ఒక ఫంక్షన్ మీకు చెప్పి, అదేంటంటే సార్టెడ్. అంటే ఏ ర్యాండమ్గా ఉన్న నెంబర్స్ మీద మీకు సార్టెడ్ ఫంక్షన్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ ఇక్కడ అవుట్పుట్ అనేది సార్టెడ్ అయిపోయిన లిస్ట్ అనేది అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ వెళ్ళేమంటున్నారంటే, ఆ ఫంక్షన్ వాడద్దు, అది డిఫాల్ట్ ఫంక్షన్, మీరే ఒక ఫంక్షన్ చేయాలి. ఇదంతా ఎందుకు అడుగుతారంటే మనల్ని, మన లాజిక్ అనేది ఎంతవరకు బిల్డ్ అవుతుంది, ఎలా ఉంటుంది అని టెస్ట్ చేయడం కోసం ఇవన్నీ మనకి ఎక్కువ రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతారు. అదే కాకుండా మనం కూడా నేర్చుకోవడం చాలా మంచిది, ఎందుకంటే మన లాజికల్ థింకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో మన టాస్క్ మనకు అర్థమైపోయింది కదా. సార్ట్ ఫోర్ అనే ఫంక్షన్ ఓపెన్ చేసి దాంట్లో ఒక లిస్ట్ని తీసుకుని, లిస్ట్ని సార్టెడ్ చేసి అవుట్పుట్ ఇవ్వాలి. ఓకే, మనం ఇప్పుడు సార్టింగ్ అయితే చేయాలి. ఈ సార్టింగ్ చేయాలంటే మనకి చాలా అంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం 10 to 12 మెథడ్స్ అయితే ఉన్నాయి. సో మనం అన్నింటిగా ఫేమస్ మెథడ్ తీసుకుందాం. అదేంటంటే బబుల్ సార్టింగ్. ఈ బబుల్ సార్టింగ్ అనేది పైథాన్లో చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ పైథాన్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళినా కానీ ఈ బబుల్ సార్టింగ్ అనే ఆల్గోరిథం అనేది ఉంటుంది. ఓకే, బబుల్ సార్టింగ్ అంటే ఏంటి, వెరైటీగా ఉంది నేమ్ అనేది. బబుల్ సార్టింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక నేమ్లోనే బబుల్ సార్టింగ్. బబుల్ అంటే ఏంటంటే, వాటర్లో అన్నింటికన్నా బిగ్గెస్ట్ బబుల్ విల్ కమ్ ఫస్ట్. అంటే అన్నింటికన్నా ఏ బబుల్ అయితే పెద్దగా ఉంటుందో ఆ బబుల్ అనేది బయటకు ఫ్లోట్ అవుతుంది. లైక్ దట్ మన లిస్ట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కన్నా, అన్ని లెటర్స్ కన్నా, సారీ అన్ని నెంబర్స్ కన్నా ఏ నెంబర్ పెద్దగా ఉంటుందో ఆ నెంబర్ అనేది లాస్ట్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏ నెంబర్ పెద్దగా ఉంటుందో ఆ నెంబర్ లాస్ట్లో వస్తుంది. అంటే ఒకసారి బబుల్ చేస్తాం మనం, బయటకు పెద్ద నెంబర్ పిక్ చేసి చివరి పెడతాం, పెద్ద నెంబర్ పిక్ చేసి చివరి పెడతాం. ఓకే, మరి ఈ మెథడ్ అంతా ఎలా జరుగుతుంది? ఇదంతా జరగడం కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5142. ఓకే, 5142 మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ 5 తీసుకుని 5 పక్కన ఉన్న నెంబర్కి కంపేర్ చేస్తాం. అంటే 5 ఇస్ గ్రేటర్ దెన్ 1, ఎస్, 5 ఇస్ గ్రేటర్ దెన్ 1 కాబట్టి వేరియబుల్స్ స్వాప్ చేస్తాం, వాటి యొక్క ఇండెక్స్ నెంబర్ స్వాప్ చేస్తున్నాం మనం. ఇక్కడ స్వాపింగ్ చేసి ఏం చేస్తున్నాం అంటే, మనం ఇప్పుడు ఏమవుతుంది, 5142 1542 అయింది. ఇప్పుడు మనం 5 మళ్ళీ 4తో కంపేర్ చేస్తున్నాం, ఇప్పుడు ఏమైంది, 1452 అయింది. మళ్ళీ అక్కడ 5 2 కంపేర్ చేస్తే 5 2 కన్నా పెద్దది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మనకి 1245 అనేది అవుతుంది. అంటే లిస్ట్ ఉన్న మొత్తం సార్టింగ్ అయిపోయింది. అంటే మనకు సార్టింగ్ అవ్వడం చాలా ఈజీగా ఉంది. ఇలా సార్టింగ్ చేయాలంటే మనకు కావాల్సిన ముందు మెయిన్ తెలిసింది ఏంటంటే, స్వాపింగ్ చేయడం ఎలా, 2 వేరియబుల్స్ మనం స్వాపింగ్ చేయాలంటే ఎలా. ఓకే, ఇవన్నీ మనం చేయాలంటే ముందు మనం ఏం చేయాలి, యాజ్ యూజువల్గా మన కంప్యూటర్లో ఉన్న విజువల్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే నా కంప్యూటర్లో ఆల్రెడీ విజువల్ స్టూడియో ఓపెన్ చేస్తాను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒక న్యూ లిస్ట్ తీసుకుంటున్నా, న్యూ ఫైల్ అనేది ఓపెన్ చేస్తున్నా నా ఎక్స్ప్లోరర్లో. ఆ ఫైల్ పేరు ఏం పెడుతున్నానంటే, సార్టింగ్ యూట్యూబ్ అని పెడుతున్నాం, .py. మీరు ఏదైనా ఇవ్వచ్చు, .py మాత్రం పక్కన మర్చిపోవద్దు. ఓకే, నా ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే సార్టింగ్ యూట్యూబ్ .py అనే దాంట్లో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్కి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ తీసుకురావాలి. ఓకే, ఒక లిస్ట్ అనేది తీసుకుందాం. ఆ లిస్ట్లో మనకు చెప్పినట్టు 4 నెంబర్స్ ఉండాలంటారు కదా, 5, 1, 4, 2. మీరు చూసినట్లయితే నా దగ్గర 4 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు చెప్పిన ఫంక్షన్ నేమ్ ఏంటి, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, ఫంక్షన్ నేమ్ వాళ్ళు చెప్పింది రాయండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా హ్యూమన్స్ చెక్ చేయరు మన కోడ్ని, మెషిన్స్ చెక్ చేస్తే. సో ఆ సార్ట్ ఫోర్ అంటే సార్ట్ ఫోర్ అని రాయండి, వేరే ఫంక్షన్ నేమ్ అయితే మీరు డిఫైన్ చేయొద్దు. ఓకే, నౌ నేను ఏం చేస్తానంటే సార్ట్ ఫోర్ అని చెప్పి, ఇప్పుడు సార్ట్ ఫోర్ అనేది ఏదైతే ఉందో ఇలా ఇస్తే కనుక నాకు ఇప్పుడు ఈ లిస్ట్ మొత్తం సార్టెడ్ అవుట్పుట్ రావాలి. సో నేను ఇలా చేయాలంటే మన నాకు సార్టెడ్ అవుట్పుట్ రావాలంటే, కానీ సార్ట్ ఫోర్ అని ఇచ్చా బట్ ఫంక్షన్ అనేది అలా డిఫైన్ చేశాను, అంటే డిఫైన్ చేయలేదు నేను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫంక్షన్ డిఫైన్ చేయాలి. సో హౌ టు డిఫైన్ దట్ ఫంక్షన్, సింపుల్ డిఫైన్. ఇప్పుడు మనం సార్ట్ ఫోర్ అని పెట్టి, ఇప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఏమైనా పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా పెడదాం, లిస్ట్ అని పెడదాం. ఇప్పుడు లిస్ట్ అనేది మనకైతే ఇన్పుట్ వచ్చింది, ఆర్గ్యుమెంట్ అనేది ఇన్పుట్ తీసుకుంది. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేయాలంటే ఎలాగా, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో మనం కౌంట్ చేసుకుందాం.
0, 1, 2, 3, 4 ఫోర్ నెంబర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే 4 times ఇటరేషన్ రన్ చేయాలి. చూసారు కదా నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ ఏ. మనకి ఎందుకంటే ఎన్ని నెంబర్స్ ఇస్తారో మనకు తెలియదు కదా ఇన్పుట్ అనేది, వాళ్ళు 4 integers ఉన్నాయి ఇస్తారో తెలియదు, మనకి 5 ఉన్నాయో ఇస్తారో తెలియదు, సో ఎన్నన్నా ఇస్తారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అందుకని లెంత్ ఆఫ్ ఏ పెడుతున్నాను. సో లెంత్ ఆఫ్ ఏ పెట్టడం వల్ల ఏమవుతుందండి, లెంత్ ఆఫ్ లిస్ట్ పెట్టాలి మనం. సో ఎంత లిస్ట్ ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనకు తెలుసు లిస్ట్ లెంత్ ఆఫ్ ఏ అనేది, లెంత్ ఆఫ్ లిస్ట్ అనేది 4 వస్తే ఇండెక్స్ నెంబర్స్ అనేది 3 దాకా ఉన్నట్టు. సో -1 ఓకే. నా ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే 0 పెట్టి కామా -1 అని పెట్టా. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి ఇక్కడ నెంబర్స్ అనేవి రైట్ టు లెఫ్ట్ వెళ్తూ ఉంటాయి. చూసినట్లయితే మీకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 0, 1, 2, 3 కదా. సో 3, 2, 1 ఎందుకని ఇలాగ అవుతుంది, మీకు చెప్పాను కదా ఇందాక పెద్ద నెంబర్ తీసుకొచ్చి లాస్ట్లో పెడతాం మనం అని చెప్పి. అంటే పెద్ద నెంబర్ లాస్ట్లో పెట్టినప్పుడు ఆ నెంబర్ దాకా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో మన డిక్రీజ్ అయిపోతుంది లూప్ అనేది, డిక్రీజ్ అయిపోతుంది అంటే ఇండెక్స్ నెంబర్ అనేది షింక్ అవుతూ వస్తున్నాయి. ఎందుకంటే బిగ్గెస్ట్ నెంబర్స్ రైట్ సైడ్కి వెళ్ళిపోతున్నాయి కదా, మనకి సార్టింగ్ అవన్నీ వాటిని చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఈ లూప్ అనేది ఎందుకు రాస్తాం, ఈ ఫర్ లూప్ అనేది ఎందుకు రాస్తామంటే ఎలిమినేట్ చేయడం కోసం, ఇటరేషన్స్ ఎక్కువ అవ్వకుండా ఎలిమినేట్ చేయడం కోసం రాస్తాం. సో నా ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం రాయాల్సింది ఇంకోటి, అదే ఏంటంటే కంపేరింగ్ చేయడం కోసం. సో హౌ వీ కెన్ డూ దట్, ఫర్ జేఇన్ రేంజ్ ఐ అంతే కదా, జేఇన్ రేంజ్ ఐ, మనకి రేంజ్ అనేది ఎంతలో ఉందో ఆ రేంజ్లో చూసుకుని రేంజ్ ఐ అంటే 5, 3 ఉంటే 4 లో పడితే 3 times రెండు అవుతుంది, 2 ఉంటే 5 లో పడితే 2 times రెండు అవుతుంది. ఓకే, నా మన దగ్గర ఉన్న టాస్క్ ఏంటంటే ఫస్ట్ మనం చెక్ చేయాలి, ఫస్ట్ నెంబర్ పెద్దగా ఉంటే దాన్ని సెకండ్ నెంబర్తో ప్లేస్ చేయడం. సో ఓకే, చూస్తే కనుక ఇఫ్ లిస్ట్ ఆఫ్ జే అంటే నథింగ్ బట్ 0 అంటే 5 > లిస్ట్ ఆఫ్ జే ప్లస్ 1. నా మీరు చూసినట్లయితే జే అనేది జే ప్లస్ 1 కన్నా గ్రేటర్ దాన్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్వాపింగ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్వాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి, స్వాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్వాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ చేయాలంటే ఒక థర్డ్ వేరియబుల్ కూడా కావాలి, అదే టెంపరీ వేరియబుల్. టెంపరీ వేరియబుల్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ జే. ఇప్పుడు చూసినట్లయితే టెంపరీ వేరియబుల్ లిస్ట్ ఆఫ్ జే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లిస్ట్ ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ జే. ఇప్పుడు చూసినట్లయితే ఏమవుతుందంటే స్వాపింగ్ అనేది జరుగుతుంది ఈ 3 lines వల్ల. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లిస్ట్ ఆఫ్ జేకి ఏం చేయాలంటే మనం ఈక్వల్ టు జే ప్లస్ 1. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉంది కదా Ctrl X Ctrl V. ఇప్పుడు దీనికి మనం టెంపరీని ఈక్వల్ చేయాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే స్వాపింగ్ ఎలా చేసాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. టెంప్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ జే అంటే నథింగ్ బట్ టెంప్ ఈక్వల్ టు 5. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే లిస్ట్ ఆఫ్ జే నథింగ్ బట్ మన దగ్గర ఉంది 5 = ఆ ఇండెక్స్ నెంబర్ ఏవే ప్లేసెస్ అయితే ఉందో దాన్ని మనం వేరే దానితో ఈక్వల్ చేస్తాం. బట్ ఇప్పుడు జే ప్లస్ 1 మనం దేనితో ఈక్వల్ చేస్తాం, టెంప్తో ఈక్వల్ చేస్తాం. సో ఫ్రెండ్స్ స్వాపింగ్ చేయాలంటే మనకి ఈ 3 వేరియబుల్స్ మాత్రం పక్కాగా మనకు తెలిసి ఉండాలి. ఓకే, నా ఇప్పుడు నేనేం చేస్తాను సింపుల్గా ఫస్ట్ మనం రిటర్న్ చేయాలి కదా, రిటర్న్ అని చెప్పి మనకి ఏమైతే రిటర్న్ చేయాలి, లిస్ట్ని రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇందాక సార్టెడ్ రాసాం కదా, ఈ సార్టెడ్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుందా లేదా ఇప్పుడు చెక్ చేయాలి మనం. అర్థమైంది కదా, ఇప్పుడు మనం డిఫైన్ చేసాం ఆ ఫంక్షన్ వర్క్ అవుతుందా లేదా ఇప్పుడు చెక్ చేయాలి. అవుట్పుట్ చూద్దాం మనకు అవుట్పుట్ ఏమొస్తుందో. ఓకే, మనం దీన్ని డిలీట్ చేసి ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం అవుట్పుట్ అయితే. ఓకే, మనకి అవుట్పుట్ అనేది ఏమి రావట్లేదు ఎందుకంటే మనం రిటర్న్ చేసాం కాబట్టి ప్రింట్ చేయాలి దీన్ని. సో ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఏమైనా వస్తుంది. సో మీరు చూసినట్లయితే అవుట్పుట్ ఏమొచ్చింది 1, 2, 4, 5. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా 5, 1, 4, 2 ఇస్తే 1, 2, 4, 5 కింద మారింది ఇది. అంటే ఇక్కడ మనకు సార్టింగ్ అనేది అయిపోయింది ఎలాగ ఇచ్చినా కానీ. అదే ఇక్కడ నేను ఇక్కడ ఏ నెంబర్ అనే ఇవ్వండి, మీరు ఎలాంటిదనే ఇవ్వండి, ఈ సార్ట్ ఫోర్ ఫంక్షన్ వాడడం వల్ల మనకు సార్టింగ్ అనేది జరిగింది. ఓకే, ఫస్ట్ అసలు ఇది ఎలా అవుతుందో ఒకసారి మళ్ళీ రివైండ్ చేస్తాం. మనం ఫంక్షన్ చేసాం కదా, ఈ ఫంక్షన్ మళ్ళీ ఒకసారి ఆపరేట్ చేద్దాం. ఏమవుతుందంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ 5 ఉంది, అంటే లెంత్ ఆఫ్ 5 అంటే నథింగ్ బట్ ఎంత వస్తుంది మనకి 0, 1, 2, 3 3, 0, -1 అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఎవరీ ఇటరేషన్కి ఏమవుతుందంటే 3, 2, 1 అని డిక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఇటరేషన్కి ఏమైంది ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా ఉండడం కోసం నేను ఏం చేస్తానంటే ఎవరీ ఫర్ లూప్కి ఒకసారి మీకు ఆ లిస్ట్ మొత్తాన్ని ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. అర్థమైంది కదా, ఇప్పుడు చూడండి అవుట్పుట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎవరీ ఫర్ లూప్కి ఒకసారి ప్రింట్ చేస్తే కనుక మీకు క్లారిటీ అనేది వస్తుంది. చూస్తారు కదా ఫస్ట్ ఫర్ లూప్కి ఏమైంది, 5 అనేది అవుట్కి వెళ్ళిపోయింది, 5 అనేది బయటకు వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఇటరేట్ చేయాలంటే ఈ 4 దాకా ఇటరేట్ చేయాలి. 5 దాకా ఇటరేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, టైం అంటే చాలా వేస్ట్ అవుతుంది కదా. సో దానికోసమే నేను ఇక్కడ ఏం చేశానంటే -1 పెట్టా. ఇలా -1 పెట్టడం వల్ల ఏమవుతుందంటే రేంజ్ అనేది 1 తగ్గుకుంటూ వస్తుంది. ఫస్ట్ 5 వస్తే సెకండ్ 4 నెక్స్ట్ 3. సో మీరు చూసినట్లయితే సెకండ్ లైన్కి ఏమైంది, 4 కూడా వచ్చేసింది బయటికి.
సో మనం అప్పుడు ఏం చేయాలంటే వన్ టూ ఈ రెండింటిని చెక్ చేయాలి. వన్ టూలో ఏది పెద్దది, యాజ్ వెల్ కరెక్ట్ ప్లేసెస్లోనే అవి ఉన్నాయి. సో 1, 2, 4, 5 అంటే మనకి ఫస్ట్ లూప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎలిమినేట్ చేయడానికి ఇండెక్స్ నెంబర్స్ని, ఎక్కువ ఇండెక్స్ నెంబర్స్ ఇవ్వకుండా ఎలిమినేట్ చేయడానికి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి బబుల్ సార్టింగ్లో హెవీగా ఎక్కువ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ బయటకు వెళ్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే స్కిప్ చేసేది మిగతా ఇండెక్స్ నెంబర్స్ని. అలా స్కిప్ చేసేయడం కోసం ఒక ఫర్ లూప్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో ఫర్ లూప్ ఎందుకంటే స్వాపింగ్ చేయడం కోసం. ఇలా స్వాపింగ్ చేసుకుంటే వెళ్తే ఎప్పుడు కూడా బిగ్గెస్ట్ నెంబర్ లాస్ట్లో ఉంటుంది. సో ఈ స్వాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్నే మనం ఏమైనా చేస్తున్నాం అంటే బబుల్ సార్ట్ అని చెప్తున్నాం. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా తెలియాల్సినవి ఉంటే కానీ ఇంకా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అని నేను రీసెర్చ్ చేశాను దీని గురించి. మీకు ఎక్కువ చాలా వరకు బయట క్వశ్చన్స్లో కూడా లాజికల్ థింకింగ్లో కూడా బాగా ఇది ఎక్కువ హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్లీ ఇక్కడ చూసినట్లయితే మీరు చేయాల్సింది ఇక్కడ స్వాపింగ్ ఇఫ్ కండిషన్ ఏదైతే ఉందో అది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నథింగ్ బట్ మనం ఏం చేస్తున్నామంటే లిస్ట్ ఆఫ్ జీరో ఇండెక్సింగ్ చేస్తున్నాం అన్న. లిస్ట్ ఆఫ్ జీరో అంటే ఆ ఇండెక్స్ ప్లేస్లో ఏదైతే ఉంటుందో ఇండెక్స్ ప్లేసెస్ అలా పెట్టి నెంబర్స్ మార్చేస్తున్నాం అన్న, నెంబర్స్ని జంబుల్ చేస్తున్నాం. సో దీనివల్ల మనకు వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. మీకు మెయిన్ రావాల్సింది ఏంటంటే స్వాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ ఎలా చేయాలని చెప్పి. మీకోసం నేను ఏం చేస్తానంటే స్వాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ ఇంకా డీటెయిల్గా ఉండేలాగా చేయాలంటే న్యూ ఫైల్ క్రియేట్ చేస్తాను మీకోసం రఫ్ డాట్ పీవై అని చెప్పి. నా చూసినట్లయితే ఏ ఈక్వల్ టు 2 బి ఈక్వల్ టు 3 నౌ ప్రింట్ ఏ కమ్మా బి. చూసినట్లయితే ప్రింట్ ఏ కమ్మా బి అంటే 2, 3 ప్రింట్ అవుతుంది. సో మీకోసం ఇప్పుడు నేను స్వాప్ చేస్తున్నా. స్వాప్ చేయడం అంటే ఎలా చేస్తాను చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బి ఈక్వల్ టు ఏ టెమ్, దీని ముందు ఏం చేయాలన్నాను ఏ ఈక్వల్ టు బి చేయాలి. ఇప్పుడు చూసినట్లయితే సేమ్ అదే స్వాపింగ్ని నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ప్రింట్ ఏ కమా బి. ఇప్పుడు మనకి ఏమవుతుంది 2, 3, 3, 2 అనేది మనకు అవుట్పుట్ రావాలి. చూసారు కదా మీరు 2, 3, 3, 2 అంటే ఈ ఏదైతే 3 లైన్స్ ఉన్నాయో 3 లైన్స్ వాటి వల్ల మనకు స్వాపింగ్ జరుగుతుంది. ఫస్ట్ ఒక టెంపరీ వేరియబుల్లో ఏని స్టోర్ చేసుకుంటాం, స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే ఏ ఉందో దాన్ని బీకి ఈక్వల్ చేస్తాం. అక్కడికి అయిపోయింది కదా. మరి బీకి ఏని ఈక్వల్ చేయకూడదు కదా. అప్పుడు ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా బీ ఈక్వల్ టు బి అవుతుంది. సో ఇప్పుడు ఈ బీ ఈక్వల్ టెంప్కి ఈక్వల్ చేస్తాం. టెంపర్ అంటే టెంపరీ వేరియబుల్. ఇలా వాటి వల్ల మనకి ఏమవుతుందంటే స్వాపింగ్ జరుగుతుంది. సేమ్ చూసినట్లయితే అదే వాడని ఇక్కడ అక్కడ ఏ రూల్ అయితే వాడా ఇక్కడ కూడా అదే రూల్ వాడా. ఆ రూల్ వాడు నేను దానికి రిటర్న్ చేశాను. ఇంకోటి చూసినట్లయితే కనుక ఎప్పుడు కూడా బిగ్గెస్ట్ నెంబర్స్ ఎప్పుడు లాస్ట్లోకి వెళ్ళిపోతాయి. ఇఫ్ కొన్ని ఫాల్స్ అయితే మనకి స్కిప్ అయిపోతుంది కదా నెంబర్ నుంచి. మనం ఇలా ఇన్ని నెంబర్స్ ఇచ్చిన కానీ మనకి వర్క్ అయితే అవుతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే బబుల్ సార్ట్ అంటాం. ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలనుకుంటే కానీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే ఎక్కువ మీకు రిటర్న్ టెస్ట్లో అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.